తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించగలరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, మటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు.
మీరందరూ కూడా బాగున్నారు కదా. మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండులాగున మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17:25 మనం చూస్తే, అక్కడ ఒక ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయిన సౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. అవి ఏ దినాలు అంటే, ఇజ్రాయేలీలకి ఫిలిస్టీయులకి యుద్ధం జరుగుతున్నటువంటి దినాలు. ఆ దినాలలో ఫిలిస్టీయుల యొక్క సైన్యాధిపతి అయిన నయమాను వచ్చి, ఇస్రాయేలీలు అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు, ఫిలిస్టీయులు అనగా ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు. అయితే ప్రభువుని ఎరగని వాడు వచ్చి ఇస్రాయేలీల్ని అనేకమైన దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవాది దేవుడైనటువంటి యెహోవాను కూడా అతను వ్యర్థంగా మాట్లాడుతున్నాడు. గొల్యాతును జయించే శక్తి లేక ఇస్రాయేలీ రాజైన సౌలు గొల్యాతును జయించలేక తను తన సైన్యమంతా కూడా చతికిలిబడిన సమయంలో, అనుకోకుండా ఆ స్థలానికి తన అన్నలు ఉన్నారని దావీదు అప్పుడు గొర్రెలు కాచేవాడు. తన అన్నలకి భోజన పదార్థాలు ఇద్దామని ఆ స్థలానికి వస్తాడు. వచ్చి ఆ గొల్యాతు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విని హృదయములో వేదన పడి, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మమ్మల్నే కాదు మరి మా దేవాది దేవుడైనటువంటి యెహోవాను కూడా వ్యర్థంగా మాట్లాడుతున్నాడు, వాడిని ఏ విధంగానైనా జయించాలి అనుకుంటాడు దావీదు. అయితే అంత శక్తి లేదు దావీదు దగ్గర, అంత వయసు కూడా లేదు. ఇతను చూస్తే చాలా హైట్ తక్కువ. దావీదు దాదాపుగా 17-18 ఏళ్ళు ఉంటాయి. గొల్యాతు 40-50 ఏళ్ళు దాకుంటే చాలా బలమైన వాడు, చాలా హైట్ కలిగిన వాడు, 9 అడుగులు పైన ఎత్తు కలిగిన వాడు. ఎలాగునో జయించాలి కనుక ఆ టైంలో చెప్తాడు ఎవరికి అక్కడ ఉన్న సైన్యానికి, నేను వెళ్ళి వాడిని జయిస్తాను అంటే దావీదుని సౌలు రాజు దగ్గర తీసుకొని వెళతారు. తీసుకొని వెళితే దావీదుకి ఇవన్నీ కూడా ఖడ్గమని, డాలని, శిరస్త్రాణమని, ఇవన్నీ కూడా రక్షణ కవచమని అన్నీ కూడా ధరింపజేస్తాయి. అంటాడు, దావీదు నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, నేను వాడిని జయిస్తానని ఏటులో ఉన్న రాళ్ళు ఒక 5 తీసుకొని వడుసుల్లో పెట్టుకొని వెళ్ళి గిరగిరగిర కొట్టగా ఒక రాయి తగిలి గొల్యాతు చనిపోతాడు. అయితే ఆ టైములో నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, ఆ టైములో సౌలు ఒక మాట అన్నాడు, ఎవరైతే గొల్యాతును జయిస్తారో నేను అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ప్రియా దేవుని బిడలారా, అయితే దావీదు వెళ్ళాడు, గొల్యాతును జయించాడు. గొల్యాతును జయించిన తర్వాత తిరిగి వచ్చాడు. మరి అన్న మాట ప్రకారంగా తన కుమార్తె అయిన అనే పెద్ద కుమార్తె మేరాబును ఇవ్వాలి. తన పెద్ద కుమార్తె అయిన మేరాబును దావీదుకి ఇచ్చి వివాహం చెయ్యాలి. కానీ ఈ దావీదు ఎప్పుడైతే గొల్యాతును జయించి అతని శిరస్సును పట్టుకొని అనే తలను పట్టుకొని ఈ చేత్తో కత్తి పట్టుకొని వస్తున్నాడో, ఇశ్రాయేలులో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు పాటలు పాడడము ప్రారంభించారట. ఏమని పాటలు పాడడం ప్రారంభించారు అంటే, దావీదుకు 10,000 కొలదియు, రాజైన సౌలుకి 1,000 కొలదియు అని పాటలు పాడారట. అసలు రాజుకేమో 1,000 మంది అంటే తక్కువ మంది నినాదాలు చేశారు. కొసరవాడికేమో దావీదుకి 10,000 మంది పాటలు పాడారు. బైబిల్లో ఉన్నది కదా, వెంటనే దావీదు వైపు విషపు చూపు కలిగిను. సౌలుకి దావీదు మీద విషపు చూపు వచ్చేసింది. కారణం ఏమిటి అంటే, నాకంటే వీడి క్రేజ్ పెరిగిపోయింది, ఇలాగే గనక నేను నా కూతురును గనక ఇచ్చి వివాహం గనక చేసినట్లయితే ఇంక నేను రాజును కాదు కదా, రేపు రాబోయే కాలంలో నా కొడుకైన యోనాతాను కూడా రాజు అవ్వలేడు కదా, ఇతనే రాజుగా నిలబడిపోతాడు, కనుక నా కూతురునివ్వను అని ఇచ్చిన మాటను ఆడిదప్పిన వాడు ఎవరు అంటే రాజు అయిన సౌలు. అతను ఇశ్రాయేలీకి మొట్టమొదటి రాజు కనుక తన కుమార్తె అయిన మేరాబును వేరొక అతనికి ఇచ్చి వివాహం చేసేసాడు. ఎన్నో సందర్భాలలో దావీదునట ఈటి విసిరి చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడప్పుడు రాజైన సౌలుకి మరి దురాత్మ పట్టినప్పుడు, దయ్యం పట్టినప్పుడు ఈ దావీదు వీణు వాయించేవాడు, బ్రహ్మాండంగా సితార వాయించేవాడు. సౌలు ముందు నిలబడి సితార గనక వాయిస్తే రాజైన సౌలులో ఉన్న దురాత్మ పోయేది. కనుక దావీదు నిలబడి ఆ పనిలో ఉండి సితార వాయిస్తుంటే కొన్ని సందర్భాలలో దెయ్యము పట్టకపోయినా పట్టినవాడులాగా దావీదును చంపాలని బళ్ళ నిసిరాడు. అంటే గోడ కత్తుకుపోవాలి ఆ బళ్ళముతో అని. కానీ దేవుడు తోడై ఉన్నాడు గనక దాదాపుగా 2-3 సందర్భాలలో దావీదుని దేవుడు ప్రక్కకు నెట్టాడు. ఈ విషయం బాగా గమనించాడు సౌలు. ఏమని గమనించాడు అంటే, దేవుడు అక్షరాల దావీదుకు తోడై ఉన్నాడు, నేనందుకే ఏమీ చేయలేకపోతున్నాను ఆ వ్యక్తిని అని దేవుడు తోడయ్యున్నాడని ఎరిగి సౌలు దావీదుకు మరింతగా భయపడ్డాడట. భయపడవలసిన కారణం ఏంటి, వయసులో పెద్దవాడు కాదు దావీదు, ఈయన చూస్తేనేమో ఇస్రాయేలీలకు రాజు కనుక తన కుమార్తెనిస్తానన్నాడు, తన కుమార్తెను కూడా ఇవ్వలేదు. కనుక తన ముందు లేకుండా ఏం చేశాడు అంటే,
సైన్యంలో సహస్రాధిపతిగా చేశాడట దావీదుని. అంటే సైన్యంలో ఉంటాడు వాడిక నా ముందు ఉండడు అని సహస్రాధిపతిగా దావీదుని చేశాడు. బయటే ఉంటాడు, నా యొక్క కన్నుడి ఎదుట ఉండడు అన్న విధంగా. కనుక ఎన్నో సందర్భాలలో దావీదుని చంపాలని ప్రయత్నం చేసిన దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడిని వాక్యం సెలవిస్తుంది. దావీదు యథార్థత కలిగిన వాడిని బైబిల్ చెప్తుంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా గాని దేవుడు తోడై ఉన్నాడట. ఏ స్థలములో అడుగు పెట్టినా గాని ఆ స్థలములో దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. ఒక యోసేపుకు తోడై ఉన్న విధంగా ఒక దావీదుకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆ విధంగా తోడుగా ఉన్నాడు. అయితే రాజైన సౌలు ఒక చిన్న కుమార్తె ఉంది అతనికి, ఆవిడ పేరు మీకాలు. దావీదు ప్రేమలో పడింది మీకాలు. కనుక ఆ విషయం రాజైన సౌలు తండ్రి తెలుసుకున్నాక, సరే నా కూతురు దావీదుని ప్రేమిస్తుంది, ఆ దావీదుకి ఇచ్చిన కూతుర్ని పెళ్లి చేస్తే నాకే ఉపయోగం, నా కూతుర్ని దావీదు కురిగా ఉంచుతాను, ఎందుకంటే పావుగా వాడుకుంటాను ఆవిడని, ఆవిడ ద్వారా ఏ విధముగానైనా నా అల్లుడిని నేను చంపేయవచ్చు అని ప్రయత్నం చేశాడు సౌలు. చిన్న కుమార్తె అయిన మీకాలు దావీదుని ఎక్కువగా ప్రేమించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు దావీదు ఇష్టపడ్డాడు. కారణం ఏమిటి అంటే నేను ఒక రాజు కల్లుడు అవడానికి నేను తగిన యోగ్యత కలిగిన వాడిని కాను, తగిన అర్హత కలిగిన వాడిని కాను అన్నప్పుడు మీకాలు ఎంతగానో దావీదుని ప్రేమిస్తే సౌలు అంటాడు, ఒకవేళ నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయాలి అంటే ఫిలిస్తీయులను 100 మందిని చంపి వాళ్ళ ముందేళ్లను, అనగా వాళ్ళ మర్మాంగ చర్మమును, అనగా సున్నతి అంటారు కదా, ఆ 100 మందిని చంపి నువ్వు ఆ చర్మాన్ని నా దగ్గర తీసుకొచ్చినట్లయితే నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. సౌలు నికరం లేనివాడు అని చెప్పాలి. ఆనాడు గొల్యాతును జయిస్తే తన పెద్ద కుమార్తె అయిన మేరాబునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పెళ్లి చేయలేదు, వేరొకడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు మేరాబుని. ఈ రోజు ఏమన్నాడు అంటే ఫిలిస్తీన్లు గనక జయిస్తే 100 మందిని నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంటే తన యొక్క చెడు ఉద్దేశం ఏమిటంటే ఏ ఫిలిస్తీన్లో ఉన్న గొల్యాతును జయిస్తే దావీదుకు పేరు పెరిగిందో ఇజ్రాయేలులో అదే ఫిలిస్తీన్ చేతుల్లో వీడైపోవాలి. ఎంత దురుద్దేశం కలిగిన వాడు. అందుకు బైబిల్లో కీర్తన గ్రంథంలో అక్కడక్కడ దావీదు రాస్తూ ఉంటాడు ఏమని అంటే, తాము త్రొవ్విన గుంటలో తామే పడిరి అని. ఏ ఫిలిస్తీన్ చేతుల్లో ద్వారా వ్యక్తిని చంపి ఇజ్రాయేల్ దేశంలో క్రేజ్ పెరిగిందో దావీదుకి, వాళ్ళ చేతుల్లోనే ఈ దావీదు చచ్చిపోవాలి అని ప్రయత్నం చేశాడు. అయితే దావీదు వెళ్ళి 100 మందిని చంపమని సౌలు అడిగితే ఈ దావీదు వెళ్ళి 200 మందిని చంపాడట. 200 మందిని చంపి వారి ముందేళ్లను తీసుకొచ్చి సౌలు ఎదుట పెట్టగా ఇక సౌలు మాట తప్పలేక రెండోది సౌలు కూడా సంతోషంగా ఉంది. తన కుమార్తెను గనక ఇస్తే తన కుమార్తెను అడ్డు పెట్టుకొని దావీదును చంపేయవచ్చు అని అనుకున్నాడు. అనుకొని ఆ మీకాలును చిన్న కుమార్తెను దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేశాక కూడా ఎన్నో సందర్భాలలో చంపాలని ప్రయత్నాలు చేశాడు. ఈటి మళ్ళా మామూలుగానే విసరడం ప్రారంభించాడు. అల్లుడని బాధ గాని, అయ్యో నా అల్లుడు చచ్చిపోతాడే అన్న వేదన గాని ఎవరిలో లేదు అంటే సౌలులో ఏమాత్రం కూడా లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దావీదుని దేవుడు ఎన్నో సందర్భాలలో తప్పించాడు. అయితే ఒకనొక రోజు సౌలు అంటాడు కదా తన పనివాడిని పంపించి అన్నాడు, దావీదు రోగిగా ఉన్నాడని విన్నాను, ఇంట్లో పడుకున్నాడు, అతన్ని మీరు తీసుకుని రండి చంపాలి అని అన్నాడు. అది తన కుమార్తె అయిన మీకాలు సహకరిస్తుంది అనుకున్నాడు. ఆ మీకాలు వాళ్ళ నాన్న పంపించే పనివారు వచ్చే సమయానికి మీకాలు మంచం మీద ఒక గృహదేవతను పెట్టి దాని మీద ఒక దుప్పటి కప్పి తల దగ్గర మేక బొచ్చు అనగా తల వెంట్రుకలు అనే మనిషి పడుకున్న విధంగా ఆవిడ క్రియేట్ చేసింది మంచం మీద. దావీదునేమో కిటికీ గుండా దించేసింది, నా తండ్రి మనుషులు పంపిస్తున్నాడు నిన్ను చంపేయడానికి, కనుక ఈ రోజు చనిపోతావు నీవు, నా మాట విను, కనుక నువ్వు కిటికీలో నుండి దిగిపో అని తన భర్తకి సహకారం చేసింది మీకాలు. ఎంతగా ప్రేమించిందో చూడండి ఇక్కడ. కానీ సౌలు ఏమనుకున్నాడు అంటే నా కుమార్తెను కీలుబొమ్మగా చేసుకొని దావీదుని చంపేయాలి, దావీదు చచ్చిపోతేనే నాకు విలువ పెరుగుతుంది, రేపు నా కుమారుడు కూడా రాజు అవుతాడు, కనుక నా అల్లుడు చచ్చిపోవాలి అని అనుకున్నాడు. సౌలు లాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటారా? ఒకవేళ అల్లుడు త్రాగుబోతైతే వాడి అరాచకాలు భరించలేక చంపిన సందర్భాలు ఎక్కడైనా మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం. కానీ దావీదు సుబుద్ధి కలిగిన వాడు. అది జనాలు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, స్వయంగా దేవుడే చెప్పాడు సుబుద్ధి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు. దావీదు నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, కనుక ఇంత స్టేట్మెంట్ పొందుకున్నాడు దావీదు. కానీ సౌలుకి ఇష్టం లేదు, కనుక పనివాడిని పంపించాడు.
పంపిస్తే మంచం మీద పడుకున్నాడు, రోగిగా ఉన్నాడు అనుకున్నారు పనివారు వచ్చిన వారు. అనుకొని ఆ మంచమును అమాంతంగా ఎత్తుకొని సౌలు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మంచం మీద గృహదేవత ఉన్నది. ఆ తల దగ్గర మేక బొచ్చు అనగా తల వెంట్రుకలు పెట్టి దావీదు పడుకున్నట్లుగా చూపించింది మేకారు. తీరా సౌలు ముందుకు తీసుకొని వెళితే అక్కడ ఆ మంచం మీద ఉన్నది దావీదు కాదు. ఎవరున్నారు అంటే అదొక గృహదేవత, అదొక గొర్రె బొచ్చుతో తల దగ్గర అలా చూపించింది. కనుక ఎంతో అవమానపరచబడ్డాడు సౌలు. నా కుమార్తె కీలు బొమ్మగా మారుతుంది, దావీదును చంపేద్దామని నేను అనుకున్నాను, కానీ నా కుమార్తె నాకు సహకరించటం లేదు మీ యొక్క మేకాల గురించి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగున మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని చేతిలో తెలియకుండానే ఉపయోగపడిన వ్యక్తి ఎవరంటే మీకాలు. అదే సంసోను జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఆ దెలీలా తన భర్తని ఆ శత్రువులకి డబ్బుడుకు అమ్ముడు పోయి సంసోను నమ్మి వేసింది, సంసోను ప్రాణాలు తీసేసింది దెలీలా. కానీ మీకాల విషయానికి వస్తే ఇక్కడ మీకాల అలా లేదు. తన భర్తను రక్షించుకోవాలి, తండ్రి చెప్పుంటాడు నీవు గనక తన ప్రాణాలు నాకు గనక అప్పగిస్తే, నాకు చంపే ఛాన్స్ గనక నువ్వు కలిగిస్తే నీకు రాజ్యంలో సగమిస్తా లేదా డబ్బిస్తా నీకు అని ఎన్నో విధాల భ్రమ పెట్టుంటాడు కానీ మభి పెట్టుంటాడు కానీ మీకాలు దావీదును ప్రేమిస్తుంది. కేవలము నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా, మీకాలు దావీదు ఆత్మీయుడని ప్రేమించలేదు, తనలో ఉన్న ఆత్మీయమైనటువంటి భక్తి ఉన్నదని ప్రేమించలేదు. మరి ఎందుకు ప్రేమించింది? కేవలము గొల్యాతును చంపాడు గనక భౌతిక సంబంధమైన విజయాన్ని బట్టి దావీదును ప్రేమించింది. అంతేకాకుండా మొదటి సమయాలు 16:12 చూస్తే అక్కడ దావీదు గురించి ఏమన్నది అంటే అతను ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, అతడు సుందరుడు. కనుక కేవలము భౌతిక సంబంధమైన ఆకారాన్ని బట్టి అతను సౌందర్యం కలిగిన వాడని, చక్కని నేత్రాలు కలిగిన వాడని, అందగాడని ప్రేమించిందే గాని అతను ఆత్మీయుడని, అతను ప్రార్థనాపరుడని ప్రియా దేవుని బిడలారా మేకాలు ప్రేమించలేదు. ఈనాడు కేవలం భౌతిక సంబంధమైన దానిని బట్టి మేకాలు లాగా ప్రేమించే వాళ్ళు లాగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన లక్షణాలు చూడలేదు. విధేయత కలిగిన వాడు, దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందినవాడు అని ఏమాత్రం కూడలేదు. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఆవిడ ప్రభువుని ఎరిగినప్పటికీ కూడా గృహదేవత ఉన్నది ఇంటిలో అని మనకు అర్థమవుతుంది కదా. మంచం మీద గృహదేవత పెట్టింది, అది విగ్రహారాధనకు సంబంధించింది. ఇజ్రాయేలు దేశంలో అందరూ ప్రార్థన చేయాలి, యెహోవా దేవుడిని ఆరాధించాలి. నీ ఇంట్లో గృహదేవత ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దేవుని కంటే కూడా గృహదేవతనే ప్రేమిస్తున్నావా? ఒక విగ్రహారాధననే ప్రేమిస్తున్నావా? అంటే పేరుకేమో నేను దేవుని బిడని మేకాలు యొక్క ఆలోచన, అంటే సౌలు యొక్క రాజు యొక్క చిన్న కుమార్తె. కానీ ఎక్కువగా ఎవరు ప్రేమిస్తుంది అంటే ఆ గృహదేవత ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చింది. కనుక దేవుని దృష్టిలో మేకాలు ఎలా ఉన్నది అంటే అవిధేయురాలుగా కనబడుచున్నది. అంతేకాకుండా ఇక సౌలు అనుకున్నాడు, ఇక నా కుమార్తె నా మాట వినదు, ఏ విధముగానైనా చంపేయాలి అని ఆలోచన చేసి దావీదు మీద ప్రత్యక్ష పోరాటం చేస్తున్నాడు. కనుక ఏ విధంగానైనా చంపేయాలి అని. అప్పుడు దావీదట తన భార్యని విడిచేసి తన గృహాన్ని విడిచిపెట్టి ఇంటి నుండి విడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే కొండలు, గృహలు, అడవి, అరణ్యాలలో తిరగడం ప్రారంభించాడు. ప్రియా దేవుని బిడలారా, ఎక్కడ దొరికినా గాని సౌలు తన మనుషులు పంపించాడు దావీదిని చంపేయాలని. కనుక దావీదుకి నివాస స్థలము లేకుండా కనుక అడవులు పాలైపోయాడు. సరైన తిండి లేక, సరైన వస్త్రము లేక, సరైన ఆరాధన లేక. అందుకే బైబిల్ గ్రంథములు అంటాడు కీర్తనలో, జనులు మందిరముకు వెళ్ళుదమని నాతో అనినప్పుడు నేను సంతోషించా. అందరూ మందిరానికి వెళుతుంటే నేను మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. నేను మందిరానికి గనక వెళ్ళినట్లయితే నా మామైన సౌలు మందిరానికి వచ్చి చంపేస్తాడేమో, కనుక ఈరోజు నేను మందిరానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను అని దావీదు యొక్క బాధ. కనుక అడవులు పాలైపోయాడు. అడవులు పాలవుతే తన భర్త ఇంకా రాలేదని ఆవిడ